లూకాసువార్త 19వ అధ్యాయము లూకాసువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మీరు కూడా జాగ్రత్తగా మీ బైబిళ్ళు చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను కాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. పేరు జక్కయ్య. జక్కయ్య అనే పేరుకు అర్థం తెలుసా మీకు? పవిత్రుడు. ఏమిటి పవిత్రుడు? పేరు అద్భుతమైన పేరు. చేతనిండా డబ్బుంది, పర్మనెంట్ ఉద్యోగం ఉంది, కానీ ఇంటికొస్తే మాత్రం మనిషికి శాంతి లేదు, సమాధానం లేదు. ఎంతమంది గృహాల్లో ఈరోజు శాంతి సమాధానం లేని వాళ్ళు, లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? జక్కయ్యకు డబ్బు ఏమైనా తక్కువ? అయ్యో, బైబుల్ సెలవిస్తుంది ధనవంతుడు. ఏముంది బైబుల్లో? ధనవంతుడు. ఇంట్లో ఎక్కడ చూసినా ఎంతో కొంత డబ్బు కనిపిస్తుంది, ధనం గోల్డ్ అంతుంది, కానీ సుఖం లేదు. డబ్బు చాలా ఉంది కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు. పర్మనెంట్ ఉద్యోగం ఉంది కానీ ఇంట్లో నెమ్మది లేదు. ఏది కొనుక్కోవాలంటే అది కొనుక్కోగలిగిన స్తోమత ఉంది కానీ అనుభవించేటటువంటి స్థితి లేదు. ఎంత డబ్బుంటే ఏం లాభం మనిషికి మనశ్శాంతి లేనప్పుడు? ఎంత డబ్బుంటే ఏం లాభం నలుగురు మనుషుల మధ్య ఒక వ్యక్తికి విలువ లేనప్పుడు? ఈరోజు నీకు పర్మనెంట్ జాబ్ ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, ప్రతి నెల అయ్యేసరికి ఎంతో కొంత నీకు చేతికి డబ్బు చేరుతుంది, డబ్బుకేమీ కొదువ లేదు, బాగానే సంపాదించావు, క్రమంగానో అక్రమంగానో బాగానే కూడబెట్టావు, డబ్బుకేమీ తక్కువ లేదు, కానీ నీ సమస్య ఏంటో తెలుసా? నీకు సుఖం లేదు, నీకు సంతోషం లేదు, నీకు సమాధానం లేదు, నీ ఇంట్లో నెమ్మది లేదు. ఎందుకు నీకు నెమ్మది లేదు తెలుసా? ఎందుకు నీకు శాంతి లేదో తెలుసా? ఎందుకు నీకు సమాధానం లేదో తెలుసా? నన్ను చెప్పనివ్వండి. నువ్వు అక్రమముగా జీవిస్తూ సక్రమముగా ఒక వ్యక్తి పొందుకునే శాంతి నువ్వు పొందుకోవడానికి వీలు ఉండదు. అన్యాయంగా అక్రమముగా మోసపూరితముగా ఎవడు ఏది సంపాదించినా ఆ సంపాదన వల్ల వాడికి సుఖము సంతోషము ఉండనే ఉండదు. జక్కయ్యకు కావలసినంత డబ్బుంది కానీ ఇంటిలో మాత్రం సుఖం లేదు. చాలా మందికి ఉన్న ఒక అభిప్రాయం ఏంటో తెలుసా? డబ్బు బాగుండాలి, డబ్బు బాగా సంపాదించాలి, డబ్బు 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 డబ్బు. కొంతమంది గుండె చప్పుడు కూడా మారిపోయింది. స్టెథోస్కోప్ పెట్టి ఇక్కడ పెట్టి టెస్ట్ చేస్తే ఏ శబ్దం రావాలో తెలుసా? లబ్ డబ్ లబ్ డబ్ అనే శబ్దం వస్తుంది. కొంతమంది గుండె చప్పుడు ఏంటో తెలుసా? డబ్బు 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 డబ్బు. గుండె చప్పుడు కూడా డబ్బే. పొద్దున్న లేస్తే డబ్బు, ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు మనిషి పడే ప్రయాస డబ్బు కోసం. ఆ డబ్బు కోసం ఎన్ని గప్పు పనులైనా ఈరోజు మనుషులు చేస్తున్నారండి. అడుగుతున్నా, నువ్వేం చేస్తున్నావు? 4 డబ్బులు కూర్చోపెట్టుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? డబ్బు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు గప్పు పనులు చేస్తున్నావా? డబ్బు కోసం, డబ్బు సంపాదించడం కోసం నీ నాలుకను ఎలా పడితే అలా తిప్పేస్తున్నావా? డబ్బు కోసం, డబ్బు సంపాదించడం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పేస్తున్నావా? ఎన్ని మోసాలైనా చేస్తున్నావా? ఎంతమంది జీవితాలతోనైనా ఆటలాడుతున్నావా? అయితే విను, నీ జీవితంలో సుఖము సంతోషము సమాధానము ఉండనే ఉండదు. అక్రమముగా సంపాదించే డబ్బులో సంతోషం ఉండదు. అన్యాయంగా సంపాదించే సంపాదనలో ఆరోగ్యం ఉండదు. అన్యాయంగా అక్రమముగా నువ్వు సంపాదించి నీ పిల్లలకు చదువు చెప్పిస్తే వాళ్ళకి చదువు సంధ్యలు అభవో. అన్యాయంగా అక్రమముగా నువ్వు సంపాదన సంపాదించి నీ కూతురికి ఘనంగా పెళ్లి చేస్తే ఆ కాపరము నిలబడనే నిలబడదు. అన్యాయంగా అక్రమముగా సంపాదించి గొప్పగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో సంతోషము సమాధానము కనీసము కనిపించనే కనిపించదు. ఎందుకని? నువ్వు సంపాదించింది అక్రమము గనుక అక్రమములో సంతోషము సమాధానము ఏ ఒక్కడికి దొరకనే దొరకదు.